స్వచ్ఛత ఈ సేవలో భాగంగా ఆదివారం నంద్యాల పట్టణంలో రిటైల్ మర్చెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. నంద్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛత మీ సేవలో భాగంగా ఆదివారం పట్టణంలోని వర్తక వ్యాపార సంస్థల యజమానులతో సమావేశంలో వ్యాపారస్తులు తమ షాపులను శుభ్రంగా ఉంచుకుని పరిసరాల శుభ్రత పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు. నేను పరిశుభ్రతను అభివృద్ధి శుభ్రతను మరియు మరి వారి శుభ్రం చేస్తున్నాను. అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని ఈ విషయంలో వీధి వీధికి మరియు గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రదర్శన చేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం వారు ఇచ్చిన షెడ్యూల్స్ ప్రకారము మన నంద్యాల మున్సిపాలిటీ పట్టణంలో స్వచ్ఛ భారత్ ఇహి సేవా సంస్థన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు వ్యాపార వర్తకులు రీటైల్ జనరల్ మర్చెంట్ వారికి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వారికి వ్యాపార వర్తకులకు అందరికీ ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సేవా నుంచి వారి షాపులు వారి పరిశుభ్రతను గురించి వారి కిరాణం షాపులు ఎలాగ పెట్టుకోవాలా ఎలా పెట్టుకొని ఎలా వస్తువుని నిర్ణయించగల ఆ ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలియపరుస్తూ వారి వాళ్ళు క్లీన్ చేసుకున్న వస్తువు డస్ట్ అంతా ఒక డస్ట్బిన్ పెట్టుకొని ఆ డస్ట్బిన్లో వేసి అది ప్రాపర్ ఛానల్ ద్వారాగా ఆ డస్ట్ యార్డ్కి చేరుకుంటూ కూడా చర్యలు తీసుకోవాలనే బాధ్యత వారిదేని తెలియపరుస్తూ ఈ స్వచ్ఛ భారత్ కింద మేము ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కింద ఈ వ్యాపారస్తులకు అవగాహన కల్పిస్తూ వారి షాపులలో ఉండే వస్తువులను క్లియర్గా పెట్టుకోవాల్సిందిగా చేస్తూ మరియు వారికి అవగాహన కల్పించడం అనేది ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగినది. రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున ఈరోజు స్వచ్ఛత ఈ సేవ స్వచ్ఛందంగా నిర్వహించుటకు నంద్యాల జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, వెంకటరామరాజు సార్ గారు, వల్లి సార్ గారు, శివప్రసాద్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ మా సంతకు విచ్చేసి మాకందరికీ స్వచ్ఛందంగా స్వచ్ఛత ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా మనం ప్రవర్తించుకున్నారా, షాపుల దగ్గర ఏ విధంగా ఉండాలా, మన షాపులు ఏ విధంగా పరిశుభ్రతగా ఉండాలా, మన పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రత ఉండాలా అనేది అవగాహన కల్పించినారు మా సభ్యులందరికీ. మా సభ్యులందరూ 150 మంది దాకా వచ్చినారు ఈరోజు. అందరికీ అవగాహన కల్పించినారు. ఈ అవగాహన మాకు చాలా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాము. అలాగే మేము శుభ్రంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ మన జిల్లా ఉన్నటువంటి నంద్యాలను పరిశుభ్రంగా ఉంచేదానికి మా జిల్లా ది రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ ద్వారా మేము స్వచ్ఛందంగా కృషి చేయడానికి మేమందరం ముందుకు వచ్చినాము. మాతో పాటు మా సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ డిపార్ట్మెంటు ద్వారా జరిగిన కార్యక్రమము విజయం చేకూర్చాలని అందరినీ వేడుకుంటున్నాము. ప్రజలందరినీ సహకరించవలసిందిగా కోరుతున్నాము.